హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్టలో కుండపోతగా వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, నిజాంపేట్, బాచుపల్లి, పటాన్చెరు, చందానగర్, అమీన్పూర్లో వాన పడుతుండటంతో రోడ్లు జలమయమయ్యాయి. మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో కూడా ఇదే పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. పలుచోట్ల ఇళ్లలోకి, షాప్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థపడుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్. దిలీప్ చెప్పండి, ఒక 4-5 రోజుల పాటు వర్షాలు ఉండొచ్చని ఐఎండీ హెచ్చరిక కూడా చూస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ లో విపరీతమైన వర్షం పడుతోంది. జీహెచ్ఎంసీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటోంది, ఎలాంటి సూచనలు చేస్తోంది? వాతావరణంలో, హైదరాబాద్లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చేసుకుందామని చెప్పుకోవచ్చు. సో క్యుములో నింబస్ మేఘాలు కూడా మొత్తం కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఉదయం నుంచి కూడా పలు చోట్ల అతి మోస్తారు వర్షం నుంచి కూడా భారీ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది, డిఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అలర్ట్ చేసింది. ఎందుకంటే పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి, ఇప్పటికే బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుంది కాబట్టి, అలాగే పలు చోట్ల 6 నుంచి 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా చోట్ల కూడా ఇటు రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్న పరిస్థితి నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇప్పటికే రానున్న 5 రోజుల్లో కూడా వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా పలు జిల్లాలకు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ వర్ష సూచన నేపథ్యంలో ఎవరు కూడా సాయంత్రం సమయంలో కూడా ఎవరు కూడా పెద్దగా బయటికి రావద్దని చెప్పి సూచిస్తున్న పరిస్థితి. ఎవరైనా ఎమర్జెన్సీ పని ఉంటేనే తప్పే మిగతా వాళ్ళు ఎవరు కూడా బయటికి రావద్దు అనేటువంటి సూచన చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే పలు చోట్ల ఇటు పటాన్చెరు నుంచి మొదలుకొని ఇటు పటాన్చెరు, మియాపూర్, బాచుపల్లి, నిజాంపేటు, ఇటు గచ్చిబౌలి, మాదాపూరు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతుంది. సో ఇప్పటికే రోడ్లన్నీ కూడా పూర్తిగా ఇటు ట్రాఫిక్ జామ్తో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ సాయంత్రం సమయం చాలామంది కూడా ఆఫీసుల నుంచి ఇంటికి చేరుకునే సమయం కాబట్టి కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎవరైనా ఎమర్జెన్సీ పని ఉంటేనే వాళ్ళందరూ కూడా బయటికి రావాలని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి పలు జిల్లాలో కూడా ఇటు వాతావరణ శాఖ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నగర వ్యాప్తంగా దట్టంగా ఒక్కసారిగా క్యూములోనింబస్ మేఘాలతో పాటు ఇటు ఇంటెన్సిటీ స్పెల్ డౌన్పూర్తో కూడా నగరంలో పెద్ద ఎత్తున కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బిందు. ఓకే దిలీప్.